हेलो फ्रेंड्स, वेलकम बैक टू किचन बॉल। ई रोज़ रेसिपी वच्चेसी ऑनियन समोसा। ऑनियन समोसा क्रिस्पी एंड टेस्टी गा इंट्लोने चाला ईजी गा प्रिपेर चेसुकोवच्चु। सो एला प्रिपेर चेसुकोवालो ई वीडियो लो चूद्दाम। फस्ट ओक मिक्सिंग बाउल तीसुकोनी इंदुलो 1 कप मैदा पिंडी ने याड चेसुकोवाली। अलाने टेस्ट की सरिपोयेंत साल्ट वेसुकोवाली। नेक्स्ट इंदुलो 1 टेबल स्पून बागा कागबेट्टिन आयिल वेसुकोनी मिक्स चेसुकोवाली। आयिल पिंडी इला बागा कलिसेटट्टु कलुपुकोवाली। तर्वात इंदुलो कोद्दी कोद्दीगा वाटर याड चेसुकोनी चपाती पिंडी मुद्दलागा कलुपुकोवाली। इला पिंडी सॉफ्ट गा कल्पकोनी मूत पेट्टी ओक 10 टू 15 मिनट्स पक्कन पेट्टुकोवाली। नेक्स्ट ओक बाउल तीसुकोनी इंदुलो 1/2 कप अटुकुलु याड चेसुकोवाली। अटुकुल्नी इला चेतितो मैश चेसुकोवाली। तर्वात 1 कप सन्नगा कट चेसिन ऑनियन याड चेसुकोवाली। अलाने ఒకటి పెద్ద సైజ్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి। నెక్స్ట్ 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, అలానే టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి। నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి। తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి। 15 మినిట్స్ తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి। తర్వాత ఇందులో 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసి కొద్దిగా పిండిని స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతి లాగా చేసుకోవాలి। ఇలా పల్చగా చేసుకోవాలి। ఇది ఎంత పల్చగా చేసుకుంటే సమోసాలు కూడా అంత క్రిస్పీగా వస్తాయి। నెక్స్ట్ స్టవ్ పైన ఒక pan పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి pan హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క షీట్ ని తీసుకొని కాల్చుకోవాలి। 2 సైడ్స్ ఒక 10 టు 15 సెకండ్స్ కాల్చుకోవాలి। ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇలానే మిగతా షీట్స్ ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి। నెక్స్ట్ ఒక్కొక్క షీట్ తీసుకొని స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి। ఇలా సైడ్స్ కి మొత్తం ఎడ్జెస్ ని కట్ చేసుకొని ఇది స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ లో నైఫ్ తో స్ట్రెయిట్ గా కట్ చేసుకోవాలి। సో ఇలా షీట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। మిగతా షీట్స్ ని కూడా ఇలానే రెడీ చేసి పెట్టుకోవాలి। తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ మైదాని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని థిక్ పేస్ట్ లాగా కలుపుకోవాలి। తర్వాత ఒక్కొక్క షీట్ ని తీసుకొని సమోసాలు ప్రిపేర్ చేసుకోవాలి। ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి పై నుండి మైదా పేస్ట్ ని అప్లై చేయాలి। నెక్స్ట్ సైడ్ కి పేస్ట్ ని అప్లై చేసి ఇది టర్న్ చేసుకొని
పేస్ట్ పైన స్టిక్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్ వచ్చాక ఇందులో స్టఫ్ని ఫిల్ చేసుకోవాలి. తర్వాత మైదా పేస్ట్ని పైన సైడ్స్కి ఇలా అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. ఇది సమోసా షేప్ వచ్చేలాగా క్లోజ్ చేసుకోవాలి. సైడ్స్కి ఇలా ఎక్స్ట్రాస్కి కొద్దిగా మైదా పేస్ట్ని అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. సో ఇలా సమోసా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సమోసాని చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని పైనుండి మైదా పేస్ట్ని అప్లై చేయాలి. తర్వాత సైడ్కి పేస్ట్ని అప్లై చేసి ఇలా సైడ్కి టర్న్ చేసి మైదా పేస్ట్ పైన స్టిక్ చేసుకోవాలి. సో ఇలా కోన్ షేప్ వచ్చాక ఇందులో స్టఫ్ని ఫిల్ చేసుకోవాలి. తర్వాత పైన మైదా పేస్ట్ని ఇలా అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక క్లోజ్ చేసుకోవాలి. సో ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఉన్న ఎక్స్ట్రాని కొద్దిగా మైదా పేస్ట్ని అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. సో ఇలానే మిగతా సమోసాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సమోసాని వేసుకొని స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడే సమోసా లోపల బాగా కుక్ అవుతుంది. సో ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. సో మిగతా సమోసాలు కూడా ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఆనియన్ సమోసా తయారు చేసే విధానం. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.